తెలంగాణ పిసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? అసలు నిజానికి మాణిక్యం ఠాగూర్ ఆయన పోయిన తర్వాత మాణిక్రావు ఠాక్రే తెలంగాణ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జిగా రావటం జరిగిందండి. ఆయన రావటంతో ఆయన పనిలో నిమగ్నం అయిపోయారు. నిమగ్నమైపోయి దాంట్లో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి సీనియర్స్ అని చెప్పుకుంటూ ఉన్న వాళ్ళకు ఒక విధమైన క్లాస్ పీకారు. అంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుపుతూ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా కూడా అధికారంలోకి వచ్చిన వైనాన్ని చూపిస్తూ రాబోయే కర్ణాటక ఎన్నికలను ఉదాహరణగా చూపించి తెలంగాణలో ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన సీనియర్స్కి గట్టిగా చెప్పారు. అదే సీనియర్కి చెప్పడంతో పాటు రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డిని కూడా సంయమనంతో అన్నీ, అంటే పిసిసి అధ్యక్షుడు అంటే ఒక తల్లి లాంటి వాడు, అంటే ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయనే భరించాలి. ఇప్పుడు కాంగ్రెస్కి రాష్ట్రంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీరే భరించాలి అన్నట్టుగా ఆయనకు ఒక దిశానిర్దేశం చేశారు. ఆయన తరపున ఉన్న వ్యక్తులను కూడా కంట్రోల్ చేసి సంయమనం చేసుకుంటూ దాంతో రేవంత్ రెడ్డి కూడా పట్టు విడిపోకుండా తన పాదయాత్రని తగ్గించుకున్నారు, కుదించుకున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 30వ తారీఖు ముగింపు అయిన తర్వాత రాష్ట్రాల్లో పాదయాత్రలు కాంగ్రెస్ శ్రేణులన్నీ పిసిసి ప్రెసిడెంట్లు చేపట్టాలి. హాత్ సే హాత్ జోడో అభియాన్ అనే ప్రోగ్రామ్ని, అంటే భారత్ జోడో యాత్ర ఫలితాలను ప్రజలకి వివరించి చెప్పడం కోసం, అసలు ఎందుకు చేశారు ఏంటి అనేది ప్రజలకు ఇంకా దగ్గరగా తీసుకువెళ్ళటం కోసం హాత్ సే హాత్ జోడో అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకత్వం తీసుకుంది. ఈ తెలంగాణలో ఒక్కటేనండి దేశవ్యాప్తంగా, అందులో భాగంగా దాన్ని చేయాల్సింది ఏ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నారో ఆయన చేయాలి. ఆయన నాయకత్వం తీసుకుని చిన్న నాయకులు కూడా చేయొచ్చు. ఇక్కడ ముఖ్యమైన పరిణామం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తన యాత్రని 2 నెలలకి ఆ భాగం ఆ యాత్రలో భాగంగానే చేస్తున్నారు తప్పితే ఆయన సొంతంగా పాదయాత్ర చేయటం. ఈ 2 నెలల్లో రేవంత్ రెడ్డి 50 నియోజకవర్గాలని కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది చాలా కాంగ్రెస్ పార్టీకి చాలా అనూహ్యమైన పరిణామం. 50 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం రేవంత్ రెడ్డి చేస్తారు. అంటే ఆయన మాణిక్రావు ఠాకూర్ ఠాక్రే చెప్పింది ఏంటంటే ఆయన వీళ్ళని కూడా బట్టి విక్రమార్కని ఆయన కూడా నాయన నేను కూడా పాదయాత్ర ఓకే మీరు చేయండి, ఉత్తమ కుమార్ మీరు కూడా చేయండి, మధు యాష్కీ గౌడ్ మీరు కూడా చేయండి, వీళ్ళందరినీ పెద్దరిని కూడా ఒత్తిడి తీసుకుని రేవంత్ రెడ్డి గారు కూడా చేయమంటున్నారు, వీళ్ళని మీరు కూడా చేయండి, వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో పాదయాత్ర ఇలా ఒక 30 మంది నాయకుల్ని వాడు కూడా ఐడెంటిఫై చేశారు, మీరు పాదయాత్రలు చేయండి అంటే దాదాపు ఆ 30 మంది కూడా కొద్దిగా సీనియారిటీ ఉన్నవాళ్ళు, ఆ నియోజకవర్గ స్థాయిలో గెలవగలిగిన సత్తా ఉన్నవాళ్ళు. అప్పుడు వాళ్ళు పాదయాత్ర చేస్తే కొంచెం ధనం డెఫినెట్గా ఖర్చు అవుతుంది. మరి మరి ధనం ఖర్చు పెట్టలేని వాళ్ళు రాజకీయాల్లో ఉండటం ఏమాత్రం సమంజసం కాదు కదా. కాంగ్రెస్ పార్టీ ఏమి ఆ నాయకుడు సిద్ధాంతాలు వెళ్ళి చెప్పి కరపత్రాలు ఇస్తే ప్రజలు ఓట్లు వేయరు కదా. దానికి ఒక నాయకుల్ని సమీకరించాలి, కార్యకర్తలను సమీకరించాలి, పాదయాత్రకి హంగు హార్బట్టాలు ఉండాలి, ఇలా చాలా చేయాలి. ఇప్పుడు అలా చేయకుండా మేళతాళాలు రకాలు బాణాసంచి ఇట్లా కార్యకర్తలు కోసం భోజనాలు అరేంజ్ చేసుకోవాలి. మరి 1-3 వేల మంది పాదయాత్ర అంటే కనీసం 5 వేల మంది వాళ్ళతో పాటు నడిచే అవకాశం ఏ చిన్న పాదయాత్రకైనా ఉంటుంది. మరి వాళ్ళందరికీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇది. పాదయాత్ర అంటే మామూలు సామాన్యమైన విషయమేం కాదండి. ఆ జన సమీకరణ చేయటం, వాళ్ళని మేనేజ్ చేయటం, మరి అక్కడ సాయంత్రం పూట బహిరంగ సభలు పెట్టాలి, ఆ బహిరంగ సభలకు ఏర్పాట్లు చేసుకోవటం, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. అంటే దాదాపు ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయినట్టు కాంగ్రెస్ పార్టీ. నిజానికి మాణిక్రావు ఠాక్రే ఆదేశించినట్టు ఈ నాయకులంతా ఈ నాయకులు కోరుకున్నట్టు సీనియర్లు ఎవరైతే అసమ్మతి రాగాలు వినిపించారో వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, మీరు కూడా పాదయాత్రలు చేయండి అని. అప్పటి నుంచి సన్నాయి నొక్కులు తగ్గిపోయినాయి. ఎవరు కూడా సన్నాయి నొక్కులు వాళ్ళు కార్యాచరణ చేయాలి, అసలు చేయగలుగుతారా లేదా, వీళ్ళు పాదయాత్ర చేయగలుగుతారా లేదా అనేది కూడా అధిష్టానానికి తెలిసిపోతుంది. రేవంత్ రెడ్డి గారు అయితే 6వ తేదీన పాదయాత్రకి టైం పెట్టుకున్నారు,
ఫిబ్రవరి 6 నుంచి ఒక 50 నియోజకవర్గాల్లో 2 నెలల పాటు ఆయన ప్రజాక్షేత్రంలో ఉంటారు. డెఫినెట్గా ఈ పరిణామాలన్నీ కూడా మాణిక్యరావు ఠాక్రే వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు కాబట్టి డెఫినెట్గా ఇది కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఆశాజనకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. రెండవది ఎన్నికల యుద్ధానికి ఇప్పుడు ఎన్నికల సంవత్సరం, ఈ సంవత్సరం చివరిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల సంవత్సరంలో మరి కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. నిన్నే గాంధీభవన్ తాళాలు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుంది కాబట్టి ప్రభుత్వ పక్షం నుంచి ప్రతిఘటన అంటే పోలీసులు ఇప్పుడు ఎన్ఎస్యుఏ వాళ్ళు ఏదో పోలీస్ వ్రాత పరీక్షల్లో అవకాశాలు కోల్పోయిన అభ్యర్థులకి మద్దతుగా ఒక ర్యాలీలు అవి చేస్తారేమన్న అనుమానంతో గాంధీ భవన్ మొత్తం అంతా కూడా సీల్ చేసేసి పోలీసులు చుట్టుముట్టారు. అంటే ఎవరిని రాత్రిపోటు అంటే ఒక అలాంటి కార్యక్రమం జరిగింది అని అంటే కాంగ్రెస్ పార్టీ యాక్టివ్గా ఉందని అర్థం. మొన్న ఖమ్మంలో సభ జరుగుతున్నప్పుడు కూడా ప్రతిపక్షాలను అరెస్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ శ్రేణులందని. అంటే వీళ్ళు ఎక్కడొచ్చి ఆ సభకి అడ్డంకి కల్పిస్తారు అనేది ఇప్పుడు ఎక్కడికక్కడ అంటే నియంత్రణలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని అంటే దాని అర్థం కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో యాక్టివ్గా ఉందని అర్థం. అంటే ఎన్నికల సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా బాగా కొంచెం యాక్టివ్ అయిన మాట వాస్తవేనండి. ఇవి మరింత కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 32% ఉందండి వాళ్ళ ఓట్ బ్యాంక్, 29% నుంచి 3% పెరిగి 32% ఓట్ బ్యాంక్గా ఉంది. ఈ 32% 35% దాటాలి, ఇంకొక 3% పెంచుకోవాలి. పెంచుకుంటే విజయం వాళ్ళదే. జోయి జీత వై సికిందర్, గెలిచిన వాడే రాజు ఇక్కడ. ఇప్పుడు గతంలో 38% ఓట్లతోటి తెరాస అధికారం చేజిక్కించుకుంది అతి తక్కువ ఓటు శాతంతో. అప్పుడు కాంగ్రెస్కి 29% వచ్చింది. అయితే అదే 29% గత ఎన్నికల్లో కూడా వచ్చింది, దానివల్ల ఉపయోగం లేదండి. ఇప్పుడు తెరాస 38-37% వచ్చినప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్కు ఉన్న 32% ముందుకు తీసుకువెళ్ళగలగాలి. అంటే ప్రజాక్షేత్రంలో మరింత కసరత్తు చేయాలి. వీళ్ళు నిజానికి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న 50 నియోజకవర్గాల్లోనూ, ఇప్పుడు మాణిక్యరావు ఠాక్రే చెప్పిన విధంగా 30 నియోజకవర్గాల్లో సీనియర్ నాయకుల్ని పాదయాత్ర చేయమని గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క పాదయాత్రల ద్వారా ప్రజలకు దగ్గరగా వెళితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ తెరాసాకు బలమైన దీటైన మొదటి స్థాయి ప్రత్యర్థిగా మారటంలో ఏమాత్రం సందేహం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.